న్యాయమూర్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడం, మీడియాలో చర్చలు జరపడం వంటి వాటికి పాల్పడిన వారిపై సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది హైకోర్టు. దీనిపై వివరణ ఇచ్చేందుకు పలువురికి తుది అవకాశం కల్పించింది. గడువులోగా వారు కౌంటర్ దాఖలు చేయని పక్షంలో వారికి ఆసక్తి లేదని భావించి విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వృద్ధ న్యాయవాదిగా పరిగణించి తనను మన్నించాలంటూ మొట్ట చంద్రశేఖర్ అనే న్యాయవాది చేసిన అభ్యర్థనను తగిన సమయంలో పరిశీలిస్తామని పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి బదులుగా మరో వ్యక్తికి నోటీసులు జారీ చేసి అదనపు డీజీపీని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె లలితలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పులను తప్పుబడుతూ న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 93 మందిపై హైకోర్టు సుమోటగా కోర్టు ధిక్కారం కేసు కింద నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన వారిలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు పలువురు న్యాయవాదులు, పాత్రికేయులు, వివిధ వర్గాల వారు ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. పంపిన నోటీసులు కొందరికి చేరకపోవడంతో మరికొందరు వాటిని స్వీకరించకపోవడం నేపథ్యంలో ఆంగ్ల తెలుగు పత్రికల్లో ప్రకటన, నోటీసు జారీ చేయాలని విచారణలో రిజిస్టర్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ విచారణకు 16 మంది హాజరు కాలేదు, న్యాయవాదులను నియమించుకోలేదని తెలిపింది. దీంతో వారికి చివరిగా 30 రోజులు గడువు ఇస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది.